ఇండియా అలాగే వెస్టిండీస్ జట్ల మధ్య ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి ఫస్ట్ వన్డే ప్రారంభం కానుంది. ఇక వెస్టిండీస్ జట్టు అయితే వరుసగా ఓడిఐ సిరీస్ని ఓడిపోయి వస్తుంది. టీమిండియా మాత్రం ఇంగ్లాండ్తో అద్భుతమైన విక్టరీ సాధించి వస్తుంది వన్డే మ్యాచ్లో. అయితే ఇప్పుడు టీమిండియా సీనియర్లకు రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ రావచ్చు, శ్రేయస్ అయ్యర్, దీపక్ హూడాలో ఎవరు మంచి పర్ఫార్మెన్స్ నిరూపించుకుంటారని. ఎందుకంటే వీళ్ళ ప్లేస్లకి టీమిండియాలో ముఖ్యంగా ఓడిఐలో ఇబ్బంది అవుతున్న సంగతి తెలిసిందే. మరి వీళ్ళిద్దరూ ఈ ఓడిఐ సిరీస్ అనేది ఒక మంచి ఆప్షన్. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ నిరూపించుకుంటే నెక్స్ట్ మ్యాచెస్లో అవకాశం వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరు ఖచ్చితంగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక ఏదేమైనా ఈరోజు జరిగే ఫస్ట్ ఓడిఐకి టీమిండియా ప్లేయింగ్ 11 అలాగే వెస్టిండీస్ జట్ల యొక్క ప్లేయింగ్ 11 చూద్దాము. ఈ మ్యాచ్ క్వీన్స్ పార్క్ ఓవెల్లో జరగనుంది. ఇది ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్ ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇది DD1 స్పోర్ట్స్లో లైవ్ రావడం జరుగుతుంటుంది. ఇప్పుడు మన అందాదా టీమిండియా జట్టు యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. నెంబర్ 1లో శిఖర్ ధావన్, నెంబర్ 2లో ఇషాన్ కిషన్, నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 4లో సంజు శాంసన్, నెంబర్ 5లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 6లో దీపక్ హూడా, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో మొహమ్మద్ సిరాజ్, నెంబర్ 9లో ఆవేష్ ఖాన్, నెంబర్ 10లో ప్రసిద్ధ్ కృష్ణ, నెంబర్ 11లో యుజ్వేంద్ర చాహల్ వస్తారు. ఇక వెస్టిండీస్ జట్లో చూసుకున్నట్లయితే నెంబర్ 1 షై హోప్, నెంబర్ 2లో కేల్ మేరీస్, నెంబర్ 3లో సమర్థ్ బ్రోక్స్, నెంబర్ 4లో కేసీ కార్టీ, నెంబర్ 5లో నికోలస్ పూరన్, నెంబర్ 6లో రోమెన్ పావెల్, నెంబర్ 7లో జేసన్ హోల్డర్, నెంబర్ 8లో అకీల్ హుసేన్, నెంబర్ 9లో రోమారియన్ షిబాట్, నెంబర్ 10లో గుడాకేష్ మోటీ, నెంబర్ 11లో అజారే జోసెఫ్ వస్తాడు. ఇక ఈ సిరీస్ని వెస్టిండీస్ జట్టు గెలవడానికి కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీమిండియా సీనియర్స్ దాదాపుగా ఎవరు ఆడడం లేదు, ఒకరిద్దరు తప్ప. ఇప్పుడు మాత్రం గెలుచుకునే ఛాయిస్ మంచిగా ఉంది వెస్టిండీస్ జట్టుకు. ఇక టీమిండియా యంగ్ ప్లేయర్స్ కూడా మంచిగా నిరూపించుకునే ఛాయిస్ ఉంది. చూడాలి మరి వెస్టిండీస్ జట్టు T20 ఫార్మాట్కి అలవాటు కావడం వల్ల ODI ఫార్మాట్ని ఆడలేకపోతుంది. వాళ్ళు నిదానంగా ఆడినట్లయితే ఈ మ్యాచ్ గెలవడం పెద్ద కష్టమేం కాదు వెస్టిండీస్ జట్టుకు. ఎందుకంటే వాళ్ళదైన రోజున ఎలా రెచ్చిపోతారో అందరికీ తెలుసు. చూడాలి మరి ఈరోజు రాత్రి 7 గంటల జరిగే ఫస్ట్ ఓడిలో ఏ జట్టు గెలుస్తుందో, శిఖర్ ధావన్ కూడా టీమిండియాని యంగ్ ప్లేయర్స్తో ఎలా నడిపిస్తాడో.